నిందితులకు నోటీసు ఇవ్వకుండా సీబీఐ ఇంట్రోగేషన్ పై ఈ నెల 26న సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే కోర్టులో వాదనల సందర్భంగా కవితను తీహార్ జైల్లో విచారించామని సీబీఐ తెలిపింది. అయితే పిటిషన్ పై రిప్లై కాపీ ఇవ్వలేదు. దీనిపై రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని సీబీఐ తెలిపింది. అటు కవిత తరపున రాణా మోహిత్రావు వాదనలు వినిపించారు. సీబీఐ తమకు రిప్లై కాపీ ఇవ్వలేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక కవిత సీబీఐ విచారణపై శనివారం సాయంత్రం ఆర్డర్ వచ్చిందన్నారు. అయితే కవితను 6వ తేదీ మధ్యాహ్నం 12:30కే సీబీఐ విచారించిందని తెలిపారు. ఇక ఆర్డర్ రాకుండానే సీబీఐ విచారణ జరిపిందన్నారు కవిత తరపు న్యాయవాది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జైల్లో తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలని పిటిషన్ వేయగా సీబీఐ స్పెషల్ కోర్టు కొట్టివేసింది. తన లాయర్ను కలిసేందుకు వారానికి 2 సార్లు అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రి విధులకు సంబంధించి అంశాలను చర్చించేందుకు వారానికి 5 సార్లు అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. దీన్ని కోర్టు కొట్టివేసింది. అటు లికర్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింగ్ వే స్పెషల్ మెన్షన్ చేశారు. ఇక దీనిపై స్పందించిన సీజేఐ డివై చంద్రచూడ్ మెయిల్ చేయాలని తెలిపారు.